నిజంగా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా శశిని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ పేరు పేరున ఎందుకంటే ఈ కరోనా టైంలో కరోనా వెళ్ళిపోయిందో లేదో మనకు తెలియదు కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి శానిటైజర్ వాడుతూ మాస్క్ను వాడుతూ సోషల్ డిస్టెన్స్ కనిపిస్తోంది బట్ అది ఏంటంటే అదంతా ప్రేమే ఆ ప్రేమ మీ అభిమానం కరోనా కూడా దూరంగా పెట్టి ఈరోజు నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు అలాగే ఇందాక ఆది చెప్పినట్టు వర్మ నాకు ఎప్పటి నుంచో చాలా మంచి మిత్రుడు సో వాళ్ళు త్రిమూర్తులు వర్మ శ్రీనివాస్ గారు అండ్ రామాంజనేయులు గారు వాళ్ళే ఇప్పుడు మూడు సింహాలు ఇంకో నాలుగో సింహం ఈయన ఇప్పుడు సో ఆది బర్త్డేకి మెగాస్టార్ గారిని అడగడం అన్నయ్య టీజర్ రిలీజ్ చేయడం అలాగే థ్యాంక్స్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు త్రివిక్రమ్ గారిని కలిసి ఇలాగ పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అనగానే ఎందుకంటే ఆయన సినిమాలు చాలా బిజీగా ఉన్నారు రాజకీయాల్లోనూ అంతే బిజీగా ఉన్నారు సో ఆయన మమ్మల్ని రమ్మండం మేము వెళ్ళడం ఆయన ఎంతో ఆదరాభిమానాలతో సో నిజంగా మాకు చిన్నప్పటి నుంచి రామలింగి గారు ఫ్యామిలీ అన్నయ్య మెగాస్టార్ గారు చిరంజీవి గారు ఎన్నో ఎన్నో సందర్భాల్లో నా పోలీస్ స్టోరీ కూడా ఆయనే ఆశీర్వదించారు అలాగే ఆదికి ప్రేమ కావాలు వచ్చి ఆశీర్వదించారు అలాగే ఆది అదృష్టం ఫస్ట్ సినిమాకే బాలయ్య బాబు కానీ అలాగే కింగ్ నాగ్ కానీ విక్టరీ వెంకటేష్ గారు కానీ అలాగే ఇండస్ట్రీలో అందరూ ప్రతి ఒక్కరు ఎందుకంటే మా అదృష్టం అది నాన్నగారి దగ్గర నుంచి మొదలైన మా ప్రస్థానం నాతో ఆదితో నా తమ్ముళ్లతో మమ్మల్ని కలామ తల్లి ఆశీర్వదించడం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈరోజు నిజంగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక ఆల్సో ఎందుకంటే కర్ణాటక లేకపోతే ఈరోజు సాయికుమార్ లేడు పోలీస్ స్టోరీ వాళ్ళే ఇచ్చారు సో ఆ కర్ణాటక కూడా నా పాదాభివందనం చేస్తూ శశి నేను ఫస్ట్ పాట వినంగానే ఐ థింక్ ఐ కాల్డ్ అరుణ్ బై అన్బిలీవబుల్ సాంగ్ ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నాను సో థ్యాంక్స్ టు అరుణ్ అండ్ చంద్రబోస్ గారు అలాగే సిద్ధ్ నిజంగా హీ మేడ్ అవడే ఎందుకంటే ఈరోజు సిద్ధ్కున్న ఫ్యాన్స్ కానీ బికాస్ మళ్ళీ సరస్వతి సరస్వతి ఎందుకంటే మా ఇంట్లో చాలామంది సింగర్స్ ఉన్నారు మా చెల్లి మంచి క్లాసికల్ సింగరు ఇంకో చెల్లి క్లాసికల్ డాన్సరు రవిశంకర్ కూడా బాలమురళీ కృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు సో అలాగా ఇంట్లో అందరూ మంచి సింగర్స్ అనమాట సో మా అందరికీ ఏంటంటే ఒకప్పుడు బాలముర్లి గారు పాటలు కానీ యేసుదాస్ గారు సరే ఇంకా అన్నయ్య బాలుగారు ఘంటసాల గారు ఎవర్ గ్రీన్ కానీ శాస్త్రీయ సంగీతంగా బాలమురళి గారు మాకు పెద్ద ఇన్స్పిరేషను అలాగే మాకు ఉన్ని ఉన్ని కృష్ణన్ చాలా ఇష్టం సో సిద్ శ్రీరామ్ ఈ పాట ఎన్నో పాటలు వింటున్నాం అన్నీ సూపర్ హిట్లు అవుతున్నాయి ఆదికి పాడాలి 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 అనుకున్న మా కళని ఈరోజు శశి సో థ్యాంక్స్ టు మా శ్రీనివాస్ నాయుడు చాలా పొట్టోడు కానీ చాలా గట్టోడు చాలా సైలెంట్గా ఉంటాడు ఇంకా నాకే సినిమా సస్పెన్స్గా ఉంది నేను మొన్నటి వరకు శశి పేరు హీరోది అనుకున్నాను కానీ ట్రైలర్ చూసింది తెలిసింది శశి సురభి అని ఇంకా ఏదో ఉంది అదేంటో తెలియట్లేదు పాటలు వింటూ ఉంటే లిరిక్స్ వింటూ ఉంటే అలాగే ఆది అదృష్టం ఏంటంటే హీరోయిన్ పేర్లని ఆదికి అచ్చొచ్చాయి ప్రేమ కావాలి ప్రేమ హీరోయిన్ పేరు సూపర్ హిట్టు లవ్లీలో లవ్లీ హీరోయిన్ పేరు ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ పేరు సో తప్పకుండా ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ బి మంచి సినిమా అవ్వాలి దానికి మీ అందరూ వచ్చి మీ ఆదరాభిమానాలు మీ ఆశీర్వాదం ఉండాలి థియేటర్స్కి రావాలి చూడాలి అలాగే థ్యాంక్స్ టు శ్రీనివాస్ నాయుడు ఆది ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ హీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ టూ లవ్లీ హీరోయిన్స్ చాలా వరకు మన తెలుగు సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే అన్ని హిట్లే సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సో సురభి అండ్ రాసి యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ సో గాడ్ బ్లెస్ యూ అండ్ వండర్ఫుల్ స్టార్ క్యాస్ట్ అందరూ బిజీగా ఉన్నారు కరోనా తర్వాత ఎంత బిజీగా ఉన్నారంటే మూడు నాలుగు షిఫ్ట్లు చేస్తున్న ఆర్టిస్టులు ఉన్నారు అలాంటి ఈ సమయంలో ఈరోజు కొంతమంది రాలేకపోయారు బైట్స్ పంపించారు ఈ సినిమాలో వండర్ఫుల్ క్యాస్ట్ ఉంది